వాడి పగ పల్లవి మీద కాదు, నా మీద. నన్ను కాపాడడం కోసం పల్లవి వాడి చేతుల్లో బలైపోయింది. వాణ్ణి గనక ఉరికంబం ఎక్కించే అదృష్టాన్ని ఆ దేవుడు గనక ఈ తల్లికి ప్రసాదిస్తే నా చేతులతో నేనే వాడికి ఉరి తీసేస్తాను. నువ్వు అసలు అమ్మవేనా? నిన్ను ఈ దెబ్బ నేను నిన్ను కొట్టడానికి ఎంతోసేపు పట్టదు. ప్రపంచంలో చాలా తక్కువ మందికి నీలాంటి ఆవేశం ఉంటుంది. యుద్ధానికి వెళ్లే వాళ్ళు కూడా మధ్యలో ప్రాణం మీద తీపుతో తిరిగొచ్చేస్తారు, కానీ నువ్వు యుద్ధం చేస్తూనే ఉన్నావు. నీ ప్రతి అడుగుని గమనిస్తూనే ఉన్నాను, అందుకే ఈరోజు నీ దగ్గరకొచ్చాను. ధర్మతేజ గడి చేతిలో నా అన్నయ్యని పోగొట్టుకున్నాను, ఆ పరశురాం గడి చేతిలో నా మానాన్ని పోగొట్టుకున్నాను. అందుకే ఆ రోజు నుంచి వాడి మీద పగబట్టాను, వాడు చేస్తున్న పాపాలకి శిక్ష వెయ్యాలనుకున్నాను. ఎక్కడ బలైపోయాను అక్కడే వాడి అంతానికి కావలసిన ఆయుధాన్ని సంపాదించాలనుకున్నాను, సంపాదించాను. సాటి ఆడపిల్ల మృగాల మధ్య చిక్కుకుంటే వెళ్ళి కాపాడడానికి నాకు ధైర్యం సరిపోలేదు. దుష్ట సంహారం చేయడానికి నాకొక బలమైన శక్తి కోసం ఎదురు చూశాను, ఆ శక్తి నీకు మాత్రమే ఉందని నీ దగ్గరకొచ్చాను. అలాంటి పల్లవిని, నాలాంటి భవానీలని కాపాడగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది. చాలు, ఈ ఒక్క ఆధారం చాలు, నాశనం చేసేస్తా.
అందరినీ సర్వనాశనం చేసేస్తా. దీని కాపీ ఉంది. స్నేహితురాలు చనిపోయిన క్షణం నుంచి తన ఆత్మశాంతి కోసం ప్రయత్నిస్తున్నాను. ఈ రోజు నువ్విచ్చిన ప్రూఫ్తో ఆ రాక్షసులందరినీ సంహరించేస్తాను. నేనేడిస్తే నువ్వు చూడలేవని సమాధిలో ఉండి కూడా నిరూపించావు. వెంటనే మనిషిని పంపించు. హలో. హలో అమర్ గారు, నేను ఇండస్ట్రియలిస్ట్ శిరీష్ అని. చెప్పండి మేడం. మేజర్ విష్ణువర్ధన్ గారి కూతురు, నా ఫ్రెండ్ పల్లవి కొంతమంది చేతుల్లో అతి కిరాతకంగా హత్య చేయబడిన ప్రూఫ్ నా దగ్గర ఉంది. ఇది నేను మీడియా ముందు పెట్టబోతున్నాను. కాల్ ద ఆల్ మీడియా పీపుల్, ప్లీజ్ అరేంజ్ అర్జెంట్లీ. ఓకే మేడం, అలాగే. చెప్పమ్మా శిరీష. మీరు అర్జెంట్ గా బయలుదేరి మణికొండలోని 7 టెంపుల్ దగ్గరకు వచ్చేయండి. ఎందుకమ్మా? పల్లవి మరణానికి సంబంధించిన అతి కీలకమైన ఆధారాన్ని సంపాదించాను. ఆల్రెడీ మీడియా వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేశాను. క్రిమినల్స్ అందరినీ ఒకేసారి నేరస్తులుగా నిరూపించే క్షణం వచ్చేసింది. నేను టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. మీరు త్వరగా వచ్చేయండి అంకుల్. అలాగేమ్మా, నేను వెంటనే బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాబాని. వాళ్ళకి ఉరిశిక్ష పడడం నాకు చూడాలనుంది. తప్పకుండా పడుతుంది. ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నావా ధర్మతేజ? నీ చాప్టర్, నీ కొడుకు చాప్టర్ ఈ రోజుతో ముగిసిపోతుంది ధర్మతేజ. నువ్వు నీ పాలిట, నీ కొడుకు పాలిట మృత్యువునిరా? ఎవరో మర్యాదగా చెప్పవే,
లేకపోతే నా చేతిలో చచ్చిపోతావు. ఏ తండ్రి తాలూకా భూమినైతే నువ్వు ఆక్రమించుకోవాలనుకున్నావో ఆ సైనికుడి కూతుర్ని. ఏ అన్ననైతే అతి కిరాతకంగా చంపావో ఆ అన్న తాలూకా చెల్లెల్ని. ఏ తల్లైతే నీ ఇంటికొచ్చి పెద్ద కర్మ చేయడానికి నా కూతుర్ని పంపించమని అడిగితే నువ్వు పంపించలేదు ఆ తల్లి కూతుర్ని. ఏ ఇంటినైతే వ్యభిచార గృహంగా మార్చుకొని నీ కొడుకు చేత నాపై అత్యాచారం చేయించావో ఆ అత్యాచారానికి బలైపోయిన ఆడపిల్లనరా. నువ్వా? ఏంటే చాలా ధైర్యంగా ఫోన్ చేశావు, ఏం చూసుకునే ఎగిరెగిరి పడుతున్నావు? నీ కొడుకు ఒక ఆడపిల్లని బంధించి అతి కిరాతకంగా పాడు చేసి రోడ్డు మీద పడేసి దానిని హత్యగా చిత్రీకరించిన వీడియోను చూసి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను రా. ఏంటే ఏంటే నువ్వు చెప్పేది? అవునరా, నేను చెప్పింది నిజం. డబ్బుల కోసం డ్రామాలు ఆడుతున్నావా? అలాంటి నీచమైన బ్రతుకు నీలాంటి కుక్కల్దిరా, నాలాంటి దాంది కాదు. నువ్వేదో చీకట్లో బాణాలేస్తే నమ్మేస్తాడనుకున్నావే ఈ ధర్మతేజ? కరెక్ట్గా అరగంట తర్వాత నీ బతుకు నీ కొడుకు బతుకు మీడియాలో వస్తుంది, అప్పుడు చూసుకోరా నమ్మకం కలుగుతుంది. ఏ శిరీషకైతే తన ప్రాణ స్నేహితురాల్ని దూరం చేశావో అదే శిరీష ఇప్పుడు మీ నిజస్వరూపాల్ని బయట పెట్టబోతుంది. అవును, నీ కొడుకు చేసిన పాపాన్ని నేనే ఆ శిరీషకిచ్చాను. ఆల్రెడీ బయలుదేరింది, ఇక నీ చివరి క్షణాల్ని లెక్క పెట్టుకోరా. నిన్ను దాన్ని చంపేస్తానే. రారో రా, చంపు. ఒక ఆధారాన్ని శిరీషకి ఇచ్చే ముందే నా ప్రాణాల మీద ఆశలు వదిలేశాను. ఇంకా శిరీష గురించి అంటావా? ఆమె కాలి గోటిని కూడా కదిలించలేవురా ఫూల్. హ్యావ్ ఏ నైస్ డే, బాయ్. ఎలా బయటికి తీసుకురావాలి? ఆ శిరీష వేసిన స్కెచ్ని ఆ శిరీషకి తిరిగి తగిలేలా చేయాలి.
ఆనాడు నువ్వు సంహరించిన రాక్షసులు మళ్లీ పునర్జన్మనెత్తి మనుషులుగా పుట్టి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్లందర్నీ సంహరించడానికి ఆయుధాన్ని సంపాదించాను. నన్ను ధైర్యంగా ముందుకి నడిపించు. నీ శక్తిని నాకు ప్రసాదించు. కొడుక్కి పెళ్ళానివైతే నీ వెనక ఆస్తి అంతస్తు నడిచొస్తాయి అనుకున్నాను. ఇంత పగడ్బందీగా నన్ను నా కొడుకుని మూసేయాలని ప్లాన్ చేస్తున్నావని నేను అస్సలు అనుకోలేదు. ఇంక నిన్ను అస్సలు క్షమించకూడదు. ఈరోజుతో శిరీష జీవితం ముగిసిపోవాలి. త్వరగా వచ్చాను అంకుల్. ఇప్పుడు ఇక మనకి ప్రతి క్షణం చాలా విలువైనది. ఆలస్యం చేయకండి. గంటలు గడవక ముందే నేరస్తుల్ని పట్టుకుంటాం సార్. పోస్ట్ మార్టం ఓవర్. ఒక పోలీస్ ఆఫీసర్ గాడు నిజాన్ని చంపేశాడు. ఒక డాక్టర్ గాడు సత్యాన్ని సమాధి చేసేశాడు.